वन्दनम् शुभाकरा शुद्धाकरा विशुद्ध वन्दनम् क्रिस्तु परिशुद्ध नाममुन कूडिवच्चिनमे अंदरिकी मरणाता దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేయుదము. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము. దావీదు అంతకంతకు ప్రభలను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. మీరు అందరూ ఈ మాటలు నాతో చెప్పండి. దావీదు అంతకంతకు ప్రభలను, సౌలు అంతకంతకు నేరసిల్లెను. ప్రార్థన చేయదము. తండ్రి వాయిన తండ్రి, కుమారుడు వాయిన తండ్రి, పరిశుద్ధాత్మవైన తండ్రి, మా మధ్య ఉన్న తండ్రి, మాతో ఉన్న తండ్రి, మీకు నమస్కారములు. మీ వాక్యమును వినగోరుచున్నాము. మీరు మాతో మాట్లాడుము. క్రీస్తు యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. వ్యక్తులు లేక ఇద్దరు రాజులు మనకు కనబడుతూ ఉన్నారు. ఒక ఆయన పేరు దావీదు, ఇంకొక ఆయన పేరు సౌలు. చెప్పాలి, అందరూ చెప్పండి, ఒక ఆయన పేరేమిటి? నాకు వినబడేటట్టుగా చెప్పాలి మీ అందరూ. ఒక ఆయన పేరేమిటి? ఇంకొక ఆయన పేరేమిటి? దావీదు కుటుంబము లేక దావీదు రోజు రోజుకు ప్రభలను లేక రోజు రోజుకు వర్ధిల్లెను లేక రోజు రోజుకు అతని యొక్క స్థితి పెరుగుతూ వచ్చింది. అంతకంతకు ప్రభలను అన్నమాట. సౌలును గురించి మనం చూస్తే అతడు అంతకంతకు నేరసిల్లెను. ఒక రాజుగారు అంతకంతకు వర్ధిల్లుచుండగా మరి ఒక రాజుగారు అంతకంతకు నేరసిల్లుచున్నాడు. ఏమిటి కారణం? ఒక ఆయన వృద్ధిలోనికి రావడానికి కారణమేమిటి? మరి ఒకరు అభివృద్ధి లేకపోవడానికి లేక నీరసిల్లిపోవడానికి ఏమిటి కారణం? వచ్చిన మీరందరూ మనందరం కూడా ఆశిస్తున్నాం. ఏమని? అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాం. మనం బాగుగా విస్తరించాలని ఆశించుచున్నాం. ప్రతి ఒక్కరూ ఇది ఆశిస్తూ ఉంటారు. కుటుంబంలో విస్తరించాలని, అభివృద్ధి పొందాలని, ప్రబలాలని. మేమైతే మా సంఘములు విస్తరించాలని, ప్రబలాలని ఆశిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు ఇలాగూ ఆశిస్తూ ఉంటారు. అయితే కొందరు వర్ధిల్లుచున్నారు, కొందరు వర్ధిల్లలేకపోవచ్చు ఉన్నారు. కొందరు విస్తరించుచున్నారు, మరికొందరు దిగజారుచున్నారు. కొందరు మరి విస్తృత పదంలో సాగిపోతూ ఉండగా మరికొందరు నేరసిల్లిపోవచ్చు ఉన్నారు. ఏమిటి దీనికి కారణము? ఇంకా మనం చూస్తే మరి సమూయేలు మొదటి గ్రంథంలో 23వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే దావీదు గారి యొక్క ప్రార్థనకు దేవుడు జవాబిచ్చుచు ఉన్నారు. 23:2 అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీయులను హతము చేయదు నాని యెహోవా యొద్ద విచారణ చేయగా, నీవు వెళ్ళి ఫిలిస్తీయులను హతము చేసి కేయీలను రక్షించుము. నువ్వు వెళ్ళు, దేవుడు అతడు విచారణ చేయుచుండగా లేక ప్రార్థన చేయుచుండగా ఆయనకిచ్చుచున్నటువంటి జవాబు ఏమిటంటే, నువ్వు వెళ్ళు వారిని చంపుము అంటూ, ఇశ్రాయేలును లేక కేయీలను రక్షించుము అంటూ, ఫిలిస్తీయుల చేతిలో నుండి వారిని రక్షించుము అంటూ దేవుడు అతనికి జవాబిచ్చుచూ ఉండగా, సమూయేలు మొదటి గ్రంథంలో 28వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 5-6 వచనాల్లో సౌలు గారి యొక్క ప్రార్థనను దేవుడు వినట్లేదు. సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపమునుంది, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవయ్యకుండెను. చాలమ్మా చాలు చాలు. ఒక ప్రక్క దావీదుకు దేవుడు జవాబిచ్చుచున్నాడు. దావీదు యొక్క ప్రార్థనకు దేవుడు జవాబిచ్చుచున్నాడు. దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా అతనికి వెంటనే జవాబును దయచేయచ్చు ఉండగా, మరి ఒక ప్రక్క సౌలు గారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ఊరీము ద్వారానైనా సరే, ప్రవక్తల ద్వారానైనా లేక స్వప్నము ద్వారానైనా సౌలుతో మాట్లాడుట లేదు. గమనించండి,
ప్రియమైనటువంటి వాళ్ళిద్దరు వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. ఒక ఆయన దావీదు. దావీదును గురించి మనమందరము చాలా మార్లు వినిన వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి ప్రియమైన వాడు, నేను కోరుకున్నవాడు ఇతడేనని చెప్పబడినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో చూచినప్పుడు 16:12-13 వచనాల్లో నేను కోరుకున్నవాడు ఇతడే. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, ఇలాగూ దేవుని చేత కోరుకోబడిన వాణిగా మనం చూడగలం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారికి పితరుడుగా మత్తయి సువార్త 1:16 మనం చూస్తే ఆరంభ వచనంలోనే వ్రాయబడినటువంటి మాట, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడినటువంటి యేసుక్రీస్తు వంశావళి అని మత్తయి సువార్త 6:6 మనం చూస్తాం. దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి, యేసుక్రీస్తు ప్రభువుల వారికి పితరుడుగా ఈ దావీదు మనకు కనబడుచు ఉన్నారు. అంతేకాదు అపొస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూసినప్పుడు 13:22 మనం చూస్తే అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు, అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నిటిని కూడా నెరవేర్చేవారు అని చెప్పి ఆయన గురించి వ్రాయబడినటువంటి మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ఉద్దేశములన్నిటిని కూడా నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యమిచ్చాను. ప్రియులరా, దావీదు ఎటువారే ఉన్నారు అంటే దేవుని ఇష్టమంతటిని కూడా నెరవేర్చేవాడు, దేవునికి ప్రియమైన వాడు. గమనించండి, దావీదు రోజు రోజుకు వర్ధిల్లడానికి కారణమేమిటి? రోజు రోజుకు అతను విస్తరించడానికి కారణమేమిటి? రోజు రోజుకు అతను ప్రబలడానికి కారణమేమిటి అని చూచినట్లయితే అతడు దేవుని యొక్క ఉద్దేశములన్నిటిని కూడా నెరవేర్చువారు. వినుచున్న వారులరా, విస్తరించాలని కోరుచున్న వారులరా, రోజు రోజుకు అభివృద్ధి పొందాలని ఆశించుచున్నటువంటి ఓ దేవుని జనాంగమా, దావీదు వలె మనము కూడా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేవారముగా, దేవుని యొక్క ఇష్టమును నెరవేర్చేవారముగా, దేవుని ఉద్దేశములన్నిటిని కూడా నెరవేర్చేవారముగా ఉండినట్టయితే మనము వృద్ధిలోనికి వస్తాము, ఆశీర్వదించబడతాము. గమనించాలని మీకు వాక్య సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, చాలామందిని గురించి దేవుడు మరి సాక్ష్యమిచ్చుట మనం గ్రంథంలో చూడగలము. అబ్రహామును గురించి దేవుడిచ్చిన సాక్ష్యము, అతడు నా స్నేహితుడు అంటూ సాక్ష్యమిచ్చారు. మోషేను గురించి దేవుడిచ్చిన సాక్ష్యము, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, అంత మాత్రమే కాదు నా స్వరూపమును నిదానించి చూచిన వాడు అంటూ మోషేను గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యమును మనము ఎరిగిన వారమై ఉన్నాం. యోబును గురించి మన విరోధి అయినటువంటి సాతానుకు చెప్పుచున్న సాక్ష్యం ఏమిటంటే అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, పాపమును విసర్జించిన వాడు, అతని వంటి వాడు భూమి మీద ఒకడు కూడా లేడు అని చెప్పి ఆయన గురించి ఇచ్చుచున్న సాక్ష్యమును మనం చూడగలం. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, అలాగే హనోకు, పరమునకు ఎత్తబడినటువంటి హనోకును గురించి కూడా మరి వ్రాయబడినటువంటి మాటలు ఎబ్రీలకు రాసిన పత్రికలో 11:5 చూస్తే అతడు కొనిపోబడక మునుపు, హనోకును గురించి చెబుతూ అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను అను మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, గమనించండి, దావీదును దేవుడు హెచ్చరిల్ల చేయడానికి, బహుగా ప్రబలము చేయడానికి, అతడు వృద్ధిలోనికి రావడానికి కారణం ఏమిటంటే దేవునికి ఇష్టుడు, దేవునికి ఇష్టుడు. అనేక మంది దైవ సేవకులను గుర్చినటువంటి సాక్ష్యమును మనం చూచినాము. ఇక్కడ దావీదును గుర్చి కూడా దేవుడి చూచున్న సాక్ష్యం ఏమిటంటే అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నిటిని కూడా నెరవేర్చును. వినుచున్న వాళ్ళరా, నువ్వు దేవుని ఉద్దేశమును నెరవేర్చేవాడవైతే, దేవుని చిత్తమును నెరవేర్చేవాడవైతే, యేసుక్రీస్తు ప్రభువారు బోధకుడిది, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయువారే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. వినుచున్నటువంటి వాళ్ళరా, ఏదో ప్రభువా ప్రభువా అని పెదవులతో మరి మనం ప్రభువుని పిలిచినంత మాత్రాను కాదు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము ఎవరైతే చేస్తారో, దేవుని చిత్త ప్రకారము, దేవునికి ఇష్టానుసారముగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో,
దేవుడు వారిని బహుగా వర్ధల్ల చేయువారై ఉంటూ ఉన్నారు. గమనించాలి, ఇద్దరు వ్యక్తులను గురించి సంపూర్ణంగా వివరించాలంటే సమయం చాలదు. కనుక నాకు ఇవ్వబడిన అధికారం, నాకు ఇచ్చినటువంటి సమయంలోనే త్వర త్వరగా కొన్ని విషయములను అందించవలని ఆశించుచు ఉన్నాను. ఎందుకనంటే దావీదు వలె మనమందరము వర్ధిల్లవలసిన వారమై ఉన్నాం. సౌలు వలె నేరసిల్లిపోవటం కాదు, దావీదు ఎంతగా వర్ధిల్లారు అని మన వాక్యాన్ని చూసినట్లయితే లూకాసు వార్తలు మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయం 32 వచనాన్ని మనం చూస్తే, లూకాసు వార్త మొదటి అధ్యాయం 32 వచనాన్ని మనం చూసినట్టయితే, మరి ఆయన జన్మింపక పూర్వమే ఆయనకు తల్లిగా ఉండినటువంటి మరియ యొద్దకు గబ్రియేలు దేవదూత వచ్చి జరగబోయే ప్రణాళికను గురించి వివరిస్తూ, నీ గర్భములో నుండి సర్వోన్నతుడైనటువంటి దేవకుమారుడు పుట్టబోతూ ఉన్నాడు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ప్రభు అయిన దేవుడు అని తండ్రి అయినటువంటి దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. 33 వచనం, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆయన ఏమై ఉంటారు అంటే యుగ యుగముల రాజై ఉంటారు. అతని తండ్రి అయినటువంటి దావీదు సింహాసనాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడే ఇస్తారు అని చెప్పి గబ్రియేలు దేవదూత ద్వారా వర్తమానము మరియమ్మ గారికి వినబడుచు ఉన్నది. గుర్తించండి, గమనించండి, విషయం ఏమిటి అంటే దావీదు యొక్క వంశము, దావీదు యొక్క రాజరికము నేటికి జరుగుతూ ఉంది. ఎంతవరకు అంటే దానికి ఇక అంతము లేదు. దావీదు ఎంత ప్రబలారు అంటే ఆయన ఆరంభించిన నాటి నుండి నేటి వరకు ఆయన యొక్క రాజ్యం జరుగుతూనే ఉంది. ఎంతవరకు ఉంటుంది అంతము వరకు. గమనించండి, దావీదు గారి యొక్క మరి వృత్తి ఎంతవరకు ఉంది అంటే ఆరంభము నుండి ఈ భూమి అంతము వరకు. ఎందుకంటే యుగ యుగాల రాజు అయినటువంటి యేసు రాజు ఆ యొక్క వంశములో నుండి వచ్చిన వారై ఉన్నారు. కనుక ఎంతగా దావీదు ప్రబలారు ఒకసారి మీరు ఆలోచన చేయండి. అతని యొక్క విస్తరణ, దావీదు గారి యొక్క అభివృద్ధి ఎంత గొప్పదిగా ఉన్నది అంటే ఇక ఈ భూమి అంతము వరకు కూడా ఆయన రాజ్యము ప్రబలుతూ ఉండగా సౌలు గారి యొక్క రాజ్యము ఆయనతోనే ఆగిపోయింది. ఇక ఆయన తరువాత ఆయన పిల్లలు ఇక ఎవరు రాజ్యము చేయలేకపోయినారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, దావీదు గారి యొక్క కుటుంబము విస్తరిస్తూ నేటి వరకు ఆత్మీయంగా యేసుక్రీస్తు యుగ యుగాల రాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు. కనుక ఆయన రాజ్యము నేటి వరకు అంతము వరకు, భూమి ఉన్నంత వరకు ఆయన రాజ్యము నిత్యము ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ దావీదు వలె యేసుక్రీస్తులో మనం కూడా అంతకంతకు వర్ధిల్లుచు ఆయనతో ఏకమై ఆయన వలె మనందరం కూడా ఉండడానికి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దావీదు ఏ విధమైనటువంటి గుణ లక్షణములు కలిగిన వారై ఉంటూ ఉన్నారు, అదే విధమైనటువంటి గుణ లక్షణములను మనము కలిగిన వారంగా ఉండవలనని ఆశిస్తూ అపేక్షిస్తూ ఇందులో ఉన్నటువంటి కొన్ని మాటలు, దావీదును గురించి చాలా క్లుప్తంగా కొన్ని మాటలు నేను చెప్పి, సౌలును గురించి క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి ముగించవలనని ఆశించుచు ఉన్నాను. దావీదులో ఉండినటువంటి హృదయము దేవుని హృదయానికి మరి సమమైనటువంటి హృదయంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దావీదు హృదయం ఎలాంటిది అంటే యథార్థమైన హృదయము. అందరూ చెప్పండి గట్టిగా, ఎలాంటి హృదయము? యథార్థమైనటువంటి హృదయం. వచ్చిన వార్లరా, వినుచున్న వార్లరా, యథార్థమైన హృదయమును దేవుడు కోరుచున్నారు. యథార్థమైనటువంటి హృదయాన్ని దేవుడు ఆశించుచున్నారు. దేవుని పిల్లలందరూ కూడా యథార్థంగా ఉండాలి. దావీదు గారి హృదయాన్ని గురించి ఓ వాక్య లేఖనాల్లో మనం చూసినప్పుడు, రాజుల మొదటి గ్రంథం 11:4 నుండి మనం చూస్తే, సొలొమోనుకును దావీదుకును బేరీజు వేస్తూ, సొలొమోను గొప్ప జ్ఞానం కలిగిన వాడే, ఆస్తి కలిగిన వాడే, సంపద కలిగిన వాడే, కానీ సొలొమోను కంటే కూడా దావీదు యథార్థమైన హృదయం కలిగిన వాడు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. చదివించడానికి సమయం కాదు కనుక మీరు చూసుకుంటూ ఉండండి. రాజుల మొదటి గ్రంథం 11:4-6 మనం చూసినప్పుడు ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంతేకాదు సమయాలు మొదటి గ్రంథంలో మరి 17
17వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూసినట్టయితే దావీదు గారు ఏమి చేస్తూ ఉన్నాడు అంటే తన తండ్రి మందలను కాయుచు ఉన్నాడు అని కనబడుతూ ఉంది. తండ్రి మందలను కాయుచు ఉన్నాడు. అప్పటికే దావీదు గారు, అప్పటికే గమనించండి, దావీదు గారికి అభిషేకం జరిగింది. అప్పటికే దావీదు గారికి మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు గారి ద్వారా అభిషేకం జరిగింది. అప్పటికే సౌలులో ఉన్న దురాత్మను అతడు వెళ్ళగొట్టుచు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళను అయినప్పటికీ కూడా అతనికి గొప్ప స్థితి ఉన్నప్పటికీ, అంటే మరి దురాత్మలను వెళ్ళగొట్టగలిగినటువంటి స్థితి ఉన్నప్పటికీ, అతడు అభిషేకింపబడిన వాడై కాబోయేటటువంటి రాజుగా అతడు ఉన్నప్పటికీ, అతడు తగ్గించుకున్న వాడై తన తండ్రి మందలను కాయచు ఉండినటువంటి దీన హృదయం, యేసుక్రీస్తులో ఉండినటువంటి దీన హృదయం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం నుంచి పౌలు భక్తులు చెబుతూ ఉన్నారు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. యేసుక్రీస్తులో ఉండినటువంటి ఈ దీన స్వభావము దావీదు గారిలో కనబడుచు ఉండినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దీన హృదయము అంతేకాదు విశ్వాస హృదయము. గొల్యాతును సమరించడానికి నిలవబడినప్పుడు అతనిలో ఏ విధమైన శక్తి లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా, అతనిలో ఉండేది ఏమిటి అంటే విశ్వాసము. ఈ సున్నితి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు, ఇదిగో గొల్యాత నీవు కత్తి ఈటే బల్యము అన్ని పట్టుకుని వస్తున్నావు, కానీ నేను సైన్యములకు అధిపతి యెహోవా పక్షమున వచ్చుచు ఉన్నాను. నిన్ను ఈ దినమున నేను సంహరిస్తాను, నిన్ను సంహరిస్తాను, నీ యొక్క దేహమును ఆకాశ పక్షులకు భూమృగాలకు ఆహారంగా వేస్తాను అనేటటువంటి విశ్వాస హృదయం. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి, జయము రాకపూర్వమే విశ్వాసంతో ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అంటూ విశ్వాస హృదయము కలిగిన వాడు, నిన్ను నేను చంపుతాను, ఆకాశ పక్షులకు భూమృగాలకు ఆహారంగా వేస్తాను అంటూ విశ్వాస హృదయము కలిగినటువంటి వాడు. అంతేకాదు భక్తి కలిగిన హృదయం. వాక్యంలో మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చూస్తే తన్ను చంపడానికి ఎదురు చూచినటువంటి, చంపడానికి అనేకమైనటువంటి ప్రయత్నములు చేసినటువంటి సౌలు గారి మరణ వార్త విన్నప్పుడు పండుగ చేసుకోలేదు, కానీ ఆహారం మానివేసి ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వస్త్రాలను చింపుకొని ఎంతో బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అంటే భక్తి కలిగిన హృదయం. ఎలాంటి హృదయం అండి? అందరూ చెప్పండి, ఎలాంటి హృదయము? విరోధి చనిపోతే పండగ చేసుకోలేదు, బాధపడుతూ ఉన్నాడు, భోజనం సహించడం లేదు, ఏం చేస్తున్నాడు? విచారంతో ఉపవాసం ఉన్నట్టు లేఖనాల్లో మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. భక్తి కలిగినటువంటి హృదయము. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, అంతేకాదు సమూయేలు 1వ గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే తన తల్లిదండ్రుల ఎడల దయగల కుమారుడు. ఉదయకాలమందు వైస్ చైర్మన్ గారు చెబుతూ ఉన్నారు, తన తల్లిదండ్రులను చాలా మంది ఏం చేస్తున్నారట, విడిచిపెట్టేస్తాం, వృద్ధాప్యంలో వారికి సరైనటువంటి సహాయం చేయలేకపోతున్నారు. మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడినటువంటి మాటలు మీరు వినిన వారై ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క దావీదు గారు అలాంటి పరిస్థితుల్లో కూడా తాను తరమ పడుతూ ఉన్నాడు, సౌలు చేత తరమ పడుతూ ఉన్నాడు, తరమ పడుతున్న సమయంలో కూడా తనను గూర్చి తాను ఆలోచించుకోనకుండా తన తల్లిదండ్రులు ఏమవుతారు. కాబట్టి రాజుతో మాట్లాడుతున్నాడు, అయ్యా నేనేమవుతానో నాకు తెలియదు, అంతవరకు నా తల్లిదండ్రులు మీ వద్ద ఉంచండి అంటూ వారికి అప్పగించుచున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కనుక దయగల హృదయము. ఇంకా అనేకమైన వాక్య భాగంలో చూసినట్లయితే తన స్నేహితుల ఎడల, తనకు సహకరించిన వారి ఎడల ఎంతో దయగలిగినటువంటి హృదయమును ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ యొక్క దావీదులో మనం చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాదు సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూసినట్లయితే సిమి అనేటటువంటి బెన్యామీనీయుడు మరి దావీదును దూషిస్తూ ఉన్నాడు, శపిస్తూ ఉన్నాడు, రాళ్ళు విసురుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, ఆ సమయమున 11వ వచనాన్ని మనం చూస్తే ఏం చెబుతూ ఉన్నాడంటే, మరి నేను సహించుకుంటాను, మీరు
దేవుడు అతనికి ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు గనుక, శపించుమని దేవుడు అతనికి సెలవిచ్చి ఉన్నాడు గనుక అతడే శపించుచున్నాడు అంటూ సహించుకుంటున్నాడే తప్ప, ఇక ఏ విధమైనటువంటి తిరుగుబాటు కానీ లేక అతని వద్ద ఉన్న సైన్యాధిపతి నువ్వు అతని పీక తెగనరికి తెమ్మంటావని రాజుగారిని కోరుతున్నప్పుడు అతన్ని చంపడానికి కానీ ఏ విధంగా ఇష్టపడకుండా సహించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఏ హృదయం అంటే సహించే హృదయము. చెప్పండి, ఏ హృదయము? అందరూ చెప్పండి, దావీదులో ఉన్న హృదయం ఏమిటి? సహించే హృదయము. ఇక ఏడవ మాటను మనం చూసినట్లయితే స్తుతించే హృదయము. అందరూ చెప్పండి, ఏంటమ్మా? స్తుతి ప్రార్థన ఏదున్నా దావీదు గారిని జ్ఞాపకం చేసుకోకుండా ముగింపు కాదు. అవునా? ఎక్కడ ఏ స్తుతి ప్రార్థన మనం చేసినా దావీదు గారి మాట తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఎందుకంటే అధికమైనటువంటి స్తుతి కీర్తనలు రాసింది, స్తుతి కీర్తనలు పాడింది ఆయనే. అంతేకాదు, దినమునకు 7 పర్యాయములు దేవుణ్ణి స్తుతించిన వానిగా 119 కీర్తన 164 వచనాన్ని మనం చూస్తే మనకు తెలియచేయబడుతూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి గనుక, ఈ దావీదులో ఉండినటువంటి హృదయము ఎలాంటిది అంటే యథార్థమైన హృదయము, దీన హృదయము, అలాగే విశ్వాస హృదయము, దయగల హృదయము, భక్తి గల హృదయము, సహించే హృదయము, స్తుతించే హృదయము. దేవునికి సమరూపముగా ఈ హృదయము మార్చబడి ఉండుటను బట్టి దేవుడే ఆయన వంశములో నుండి వచ్చి యుగ యుగాల రాజుగా నిత్యము వర్ధిల్లేటట్టుగా, ఆయన యొక్క రాజ్యము నిత్యము ప్రబలలేటట్టుగా, అంతకంతకు వర్ధిల్లేటట్టుగా ఈ యొక్క దావీదును మనం చూడగలుగుతున్నాం. వినుచున్న వారులరా, విస్తరించాలని కోరుచున్న వారులరా, అభివృద్ధి పొందాలని కోరుచున్న వారులరా, ఈ దావీదు గారిలో ఉండినటువంటి ఇలాంటి హృదయమును మీరు కూడా సంపాదించుకోనండి. ఇలాంటి మనస్సును మీరు కూడా సంపాదించుకోనండి. దేవుని చేత సాక్ష్యం పొందండి. ఏమని? అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నింటిని కూడా నెరవేర్చేవాడు అని ఈ యొక్క సాక్ష్యమును మీరు నేను మనందరము అందుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దీనికి విరుద్ధంగా సౌలు గారిని గురించి మనం చూసినప్పుడు చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో 15:11 మనం చూసినట్లయితే సౌలు నీరసిల్లిపోవడానికి, అతడు దిగజారిపోవడానికి కారణములు మనం చూసినట్లయితే 15:3 దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుకు తెలియచేస్తున్న మాట ఏమిటంటే, నీవు కనికరింపక అమలేకీయులందరినీ కూడా, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి, అన్నిటిని కూడా హతము చేసి వారికి కలిగిన దాన్నంతటిని కూడా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయము అంటూ దేవుడు అతనికి ఆజ్ఞాపించగా 9 వచనం చూడండి, 9వ వచనంలో సౌలును జనులను కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికి రాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. గమనించండి, దావీదులో ఉన్న సుగుణములన్నిటినీ మనం తెలుసుకున్నాం. దావీదు వృద్ధి పొందడానికి కారణమేమిటో తెలుసుకునగా, ఇక సౌలు నీరసిల్లడానికి కారణమేమిటంటే దేవుడు చెప్పిన మాట 3వ వచనంలో చూస్తున్నాం. సౌలు చేసిన పని 9వ వచనంలో చూస్తున్నాం. ఏం చేశాడు ఆయన? ఆగగును విడిచిపెట్టాడు, అలాగే పశువుల్లో క్రొవ్విన వాటిని విడిచిపెట్టినాడు. అంటే తనకు తోచినట్టు చేసినాడు. దేవుడు చెప్పినట్టు చేశాడా, తనకు తోచినట్టు చేశాడా? చెప్పండి మీ అందరూ. మనందరూ ఏం చేయాలి? బైబిల్ మిషన్ యొక్క మూల వాక్యం ఏమిటి? గట్టిగా అందరూ చెప్పాలి. ఈ మాట కూడా కొత్తగా ఉన్నారు మీ అందరూ, గట్టిగా చెప్పండి అందరూ. సంతోషం ప్రిల్లరా, ఆయన మీతో చెప్పింది చేయండి. ఇక్కడ సౌలు గారు చేశారా? చెప్పండి, సౌలు గారు చేశారా? ఆ రాత్రి దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నారు. 11వ వచనం చూడండి, సౌలు నన్ను అనుసరింపక, 11వ వచనం, నన్ను అనుసరింపక వెనుకకు తీసి నా ఆజ్ఞలను గాయకొనక పోయెను, గనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడతా ఉన్నాను. అతను రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను. అతడు నా మాట వినడం లేదు, నా ఆజ్ఞలు గాయకొనడం లేదు. మొదటి మాట అవిధేయత. అందరూ చెప్పండి, ఏంటమ్మా? గట్టిగా, సౌలు నీరసిల్లిపోవడానికి కారణం ఏమిటంటే అవిధేయత. దేవుడు చెప్పినట్టు చేయడం లేదు, తనకు తోచినట్టు చేస్తున్నాడు. చెప్పినట్టు మనం చేస్తేనే ఆయన మీతో చెప్పింది చేయండి అనేటటువంటి ముఖ్యమైన మాట చెప్పలేడు.
ఈ అవిధేయతను దేవుడు సహించలేడు. మొదటి అతను నీరసెళ్ళిపోవడానికి, విస్తరింపకుండా ఉండడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే చెప్పండి, అందరూ చెప్పండి ఏమిటి? అవిధేయత. అందరూ గట్టిగా చెప్పండి ఏంటమ్మా? 12వ వచనం మనం చూస్తే, మొదటి సమయాల గ్రంథంలోనే, సమయాలు మొదటి గ్రంథంలోనే 15వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, ఉదయమున సమయాలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయినన్న సమాచారము వినెను. జయసూచకమైన శిలను నిలిపి అహంభావం సౌల్లో ఏముందంటే, అహంభావం, దేవుడు చెప్పినట్టు చేయలేదు, కొన్నింటిని పక్కన పెట్టినాడు, రాజా కుమారులు ఒకటి అగగును అతడు చంపకుండా ఉంచినాడు, ప్రియులను అంతేకాదు కొన్ని గొర్రెలను పశువులను చంపకుండా ఉంచినాడు. కానీ ఏం చెబుతున్నాడు? నేను గొప్పగా కార్యం చేసేసానని సంతోషంగా ఒక జయసూచకను నిలబెడతా ఉన్నాడు. చేశాడా? చెప్పరేంటండి, సంపూర్ణంగా చేశాడా? మాట్లాడలేదు మీరు, సంపూర్ణంగా చేశాడా? కానీ ఏం చేస్తున్నాడు? చాలా గొప్పగా, తానేదో గొప్ప కార్యం చేసినట్టుగా, తానేదో ఘనమైనటువంటి కార్యం చేసినట్టుగా, ఒక గొప్ప ఘనమైనటువంటి కార్యం చేసినట్టుగా జయసూచకమైనటువంటి ఒక శిలను నిలబెడతా ఉన్నాడు. అంటే ఏమిటి? అహంభావం, కార్యం చేయడం లేదు, కార్యం చేయడం లేదు, దేవుడు అతన్ని మెచ్చుకోవడం లేదు. ఆ రాత్రే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అతను రాజుగా చేసినందుకు నేను ఎంతో బాధపడుతున్నానని చెబుతూ ఉన్నాడు. కానీ ఈయన మాత్రం ఏం చేస్తున్నాడంటే ఒక జయసూచకమైనటువంటి శిలను నిలబెడతా ఉన్నాడు. ఏమిటిది? అహంభావము. అందరు చెప్పండి ఏంటమ్మా? అహంభావత నీలసిల్లిపోవడానికి అవిధేయత ఒక కారణమైతే, అహంభావం రెండవ కారణం. గమనించండి 13వ వచనంలో సమూయేలు గారు నెమ్మదిగా వెళ్ళి అతన్ని కలుసుకున్నాడు. కలుసుకోగానే 13వ వచనం చూడండి, తర్వాత అతను సౌలునకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి ఉన్నాను. ఏం చెప్తున్నాడు? యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాడా? మాట్లాడాలి మీ అందరూ చెప్పండి, నెరవేర్చారా? నెరవేర్చలేదు. కానీ ఏం చెబుతున్నాడు? అబద్ధము. ఏంటండి 3వ మాట ఏమిటి? అతను నీరసిల్లిపోవడానికి కారణము గమనించండి, 1 అవిధేయత అయితే, 2 అహంభావం, 3 ఏమిటి? అబద్ధము. అబద్ధము, తాను నెరవేర్చలేదు. మరి ఆ దొడ్లో గొర్రెల రంకెలు ఏంటని అడుగుతున్నాడు ఆయన. నువ్వు నెరవేరుస్తే అదేంటి మరి ఆ సంగతి ఏమిటని అడుగుతూ ఉన్నాడు, అబద్ధం చెబుతా ఉన్నాడు. ప్రిల్లరా గమనించండి, గలతీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం చూడండి, 3వ వచనంలో ఒక హెచ్చరికను పౌలు భక్తులు మనకు చేస్తూ ఉన్నారు. ఎవడైనా నువ్వు వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని తన్ను తానే మోసపరచుకొనును. అతడు వట్టివాడే, జయమును కలిగించిన వాడు కాదు, ఘనమైన కార్యములు చేసిన వాడు కాదు. కానీ అతడు ఏమనుకున్నాడు? తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకుంటాడు. ఇప్పుడు ఈయన చేసే పని కూడా అదే, ఈయన చేసే పని కూడా అదే. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? తాను దేవుని ఆజ్ఞ నెరవేర్చలేదు, కానీ నేను దేవుని ఆజ్ఞను నెరవేర్చినానని ఆ రాత్రే నిజం తెలుసుకున్నటువంటి ప్రవక్తతో చెబుతున్నాడు. నువ్వు నాకు చెప్పక్కర్లేదు నాయనా, దేవుడు నాకు అన్ని విషయాలు నీ సంగతిని గురించి తెలియచేశారని చెప్పి మరి సమూయేలు గారు మాట్లాడుతుండేటువంటి మాటలు మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే మొదటి గ్రంథంలో 22వ అధ్యాయం మనం చూస్తే 17వ వచనం చూడండి, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియచేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావులు వారికి ఆజ్ఞ ఇచ్చాను. రాజసేవకులు యెహోవా యాజకులు హతము చేయ నెలకు ఉండగా రాజు దయ్యగుతో నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీడిన దయ్యగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకున్న 85 ఆ దినమున హతము చేసి 85 యాజక వస్త్రములను లేక ఏఫోదును ధరించినటువంటి యాజకులైన వారిని సౌలు గారు చంపించిన వాడై ఉన్నాడు. దేని కొరకంటే తన అధికారమును నిలబెట్టుకున్నట్టు కొరకు. దావీదుతో వీరు కలిసిపోయి నాకు నష్టం కష్టం ఇబ్బంది కలగ చేస్తారేమనేటటువంటి భయంతో ప్రియమైనటువంటి వాళ్ళను 85 హతము చేసినటువంటి చరిత్ర ఈ యొక్క సౌలులో మనకు కనబడుతుంది. అభిషిక్తుల హత్య, 6వ మాట ఏంటండి? అభిషిక్తుల హత్య. మొదటి నుండి చూడండి, 1 అవిధేయత, 2 అహంభావము, 3 అబద్ధము, 4
ఆగ్రహము అలాగే అసూయ. ఇక ఐదవది ఏమిటంటే అబద్ధ ప్రమాణము. ఆరవది అభిషిక్తుల హత్య. అభిషిక్తులను హత్య గావించాడు కాబట్టి అతడు వర్ధిల్ల లేకపోయినాడు. అతడు వర్ధిల్ల లేకపోవడం కారణం ఏమిటంటే అభిషిక్తు ఏ ఫోదు ధరించుకునేటటువంటి 85 మందిని హతము చేయుట. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి. ఇక ఏడవ మాట ఏమిటంటే అక్రమము. ఏడవ మాట ఏమిటమ్మా? అక్రమము. సమూయేలు మొదటి గ్రంథం 28:8 నుంచి మనం చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం 28:8 చూస్తే, కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని ఇద్దరు మనుషులను వెంట పెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణపి శాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుకాయ్, నేను నీతో చెప్పు అని రప్పించమని కోరగా. ఏంటమ్మా ఇది? అక్రమం, వాక్యమునకు విరుద్ధం. ప్రియమైన వాళ్ళ నిర్గమకాండ 22:18 కానీ, లేవియ కాండ 20:27 కానీ, ద్వితీయోపదేశ కాండం 18:10 కానీ మనం చూసినప్పుడు వ్రాయబడుతున్న మాటలు ఏమిటంటే శకునము చెప్పేదారిని బ్రతకనీయకూడదు అని ధర్మశాస్త్రము బోధించి ఉండగా అదే విషయాన్ని సౌలు కూడా చేశారు. అందుకే ఆ స్త్రీ చెబుతుంది 9వ వచనంలో మనం చూస్తే, ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా, కర్ణపిశాచము గల వారిని చెల్లంగి వారిని అతను దేశంలో ఉండకుండా నిర్మూలము చేస్తున్నది కదా, నీవు నా ప్రాణము కొరకు ఉరియోగి నాకు మరణమేళ రప్పింతు. సౌలు ఏం చేసినా అంతకు మునిపే ఒక శాసనం చేస్తున్నాడు, ఆ ఈ చెల్లంగి పనులు చేసేవారు, శకునం చెప్పేవారు దేశంలో ఉండకూడదని ఒక శాసనం చేస్తున్నాడు. తీరా తను కూడా వెళ్ళి ఆ శకునము చెప్పించుకోవడానికి వెళ్తా ఉన్నాడు. దీన్ని బట్టి చూడక మనకి ఏమర్థం అవుతుందంటే క్రమమును కోల్పోయి ఆ క్రమంలోనికి దిగజారిపోతా ఉన్నాడు. కాబట్టి సౌలు రోజు రోజుకు నేరసిల్లెను. గమనించండి, 7 సంగతులు దావీదును గురించి, 7 సంగతులు మనం విన్నాం. సౌలును గురించి 7 సంగతులు మనం విన్నాం. 1 అవిధేయత, 2 అహంభావము, 3 అబద్ధము, 4 ఆగ్రహము లేక అలాగే అసూయ, ఇక 5వది అబద్ధ ప్రమాణము, 6వది అభిషిక్తుల హత్య, 7వది అక్రమము. ఇన్ని దుర్గుణములు అతనిలో ఉండుటను బట్టి సౌలు అంతకంతకు నేరసిల్లెను, దావీదు అంతకంతకు ప్రబలెను. ఎంత ప్రబలెను? ఎంత ప్రబలెను? భూమి ఉన్నంత వరకు ఆయన రాజరికము, ఆయన రాజ్యాంగము ఉంటుంది. రాజరికము, రాజులకు రాజు అనేటువంటి యేసు రాజుకు ఆయన పితరుడుగా ఉన్నాడు గనుక ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని యేసు క్రీస్తు ప్రభుల వారికి దేవుడే అప్పగించి ఉన్నాడు గనుక ఎంత ఘనత దావీదు గారి జీవితంలో మనం చూడగలుగుచూ ఉన్నాము. వినుచుండి తండ్రి, ఆయన తండ్రి విత్తబడినటువంటి మాటలు నీ పిల్లల అంతరంగములలో ఫలింపు చేయము తండ్రి. మేము విస్తరించవలనని కోరుచు ఉన్నాము కనుక దావీదు వలె మీ హృదయానుసారమైన మనుషులుగాను, మీకు ఇష్టానుసారమైన మనుషులుగాను మేము జీవించటకు మాకు కృపచూపము. సౌలులో ఉన్న దుర్గుణములేమి మాలో లేకుండా మీ మహిమార్థమై రోజు రోజుకు మేము ప్రబలుటకు అల్పులమైన మాకు సహాయము చేయము. క్రీస్తు యేసు నామమందు వేడుచున్నాము తండ్రి, ఆమేన్.